అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కాలం మన చేతిలో ఉన్నట్టు. కానీ యుద్ధంలోనైనా విషయంలోనైనా సరే అన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరగవు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అదే. యుద్ధం ప్రారంభం తర్వాత మూడో రోజున నాలుగో రోజున మనం ప్రస్తావించుకున్నాం, ఇది ఒక పూట గ్యాప్ ఇచ్చుకున్నారు కదా ముందైతే చర్చలు అంటూ, మొదటి చర్చలని. ఆ టైంలో ఉక్రెయిన్కేమో ఇతర దేశాల నుండి ఈ సహాయాలు వచ్చినాయి, ఆయుధాలు. అదే సందర్భంలో రష్యా భారీ ఎత్తున 64 కిలోమీటర్ల పొడవున వాళ్ళ వాహనాలు ఉన్నాయి, దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోకి వచ్చేసినాయి ఉక్రెయిన్కి అని చెప్పుకున్నాం, అక్కడ నుంచి మూవ్ అవుతున్నాయని. అయితే ఆ కాన్వాయ్ అక్కడే ఉండిపోయిందంట, దాదాపు అక్కడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసి అక్కడే ఆగిపోయిందంట. ఇప్పటిదాకా కాన్వాయ్ కదలట్లేదు. అమెరికా వాళ్ళ అంచనా, ఐక్యరాజ్య సమితి వాళ్ళ లెక్క, యూరోప్ యూనియన్ లెక్క, నాటో లెక్క కూడా వాళ్ళు శాటిలైట్ చిత్రాలు చూసిన తర్వాత 64 కిలోమీటర్ల పొడవునున్నటువంటి రష్యాకి సంబంధించినటువంటి ఒక రకంగా 64 కిలోమీటర్లు అంటే లెక్క తీసుకుంటే విజయవాడ నుంచి దాదాపు నరసరావుపేట అంత దూరం, అంత భారీ అన్ని వెహికల్స్ యుద్ధ వాహనాలు బయలుదేరి ఎందుకు ఆగిపోయినాయి అంటే రెండు కోణాలు చెప్తున్నారు. ఎటు నుండి వెళ్ళాలి అన్నటువంటి దాంట్లో ఒక క్లారిటీ లేకపోవడం. ఫస్ట్ యుద్ధం అయితే ప్లాన్ చేసేసారు కానీ కొన్ని చోట్ల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రష్యాకి ఇప్పటికి కూడా. లాజిస్టిక్స్ లోపం ఉంది, అందులో నెంబర్ వన్ అది. రెండవది ప్రొటెస్ట్స్ పెరుగుతున్నాయి, అది వెళ్లే దారిలో పబ్లిక్ ఒకవేళ అది రష్యా లాంటి కీలకమైనటువంటి దేశం ఏమాత్రం వ్యతిరేకతని అంగీకరించినటువంటి దేశంలో కూడా ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆవేదనతో ఆగుతున్నటువంటి పరిస్థితి అన్నటువంటిది మరొక మాట వినబడుతుంది. ఓవరాల్గా అయితే 64 కిలోమీటర్ల కాన్వాయ్ ఎక్కడున్నదో అక్కడే ఉండిపోవడంతోనే ఉక్రెయిన్ ఇంకా కొంతమేర ఊపిరి పీల్చుకుంటుంది. యుద్ధం 10 నుంచి 11 రోజుల దాకా చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కారణం అదే.